నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూసుకుంటే కేసీఆర్ 2 ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం. మహమూద్ అలీకి మంత్రివర్గంలో స్థానం. కీలకమైన హోంమంత్రిత్వ శాఖ కేటాయింపు. తరలి వచ్చిన అధికార అనధికార ప్రముఖులు అన్నది వార్త. 17 మరో మంత్రివర్గ విస్తరణ. 13 మందికి అవకాశం అని చెప్పంటూ అవకాశం వార్త ఉంది. తర్వాత మరో విడతలో మంత్రివర్గ విస్తరణ. పాత వారికి శాఖలు మార్చే వీలు అన్నది అందులో సారాంశం. ప్రధానంగా ఇప్పటికైతే ఒకరిని మాత్రమే, మహమూద్ అలీని మాత్రమే తీసుకున్నారు. 17 తారీఖున మరో 13 మందికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ లెక్కన మొత్తం 15 మంది అవుతారు. 15 మంది తర్వాత ఇంకో 3 ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆయన మరొకసారి విస్తరణ ఉండే అవకాశం ఉంది అన్నది వార్త సారాంశం. ఎమ్మెల్సీ పదవులపై వ్యూహం అని చెప్పండు ఒక వార్త ఉంది. 17 ఎమ్మెల్సీ పదవులు దక్కించుకునేందుకు కార్యాచరణ. మార్చికి 9 స్థానాలు ఖాళీ. రాజీనామాలు చేసిన మైనంపల్లి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు అవకాశం. పార్టీ మారిన 4 ఫిర్యాదు చేసే యోచనలో టీఆర్ఎస్ అన్నది వార్త. అదేవిధంగా మధ్యప్రదేశ్ సంబంధించిన వార్త చూసుకుంటే మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్, కాంగ్రెస్ సీఎంల ఎంపిక కసరత్తు, రోజంతా కసరత్తు. సీనియర్లు యువనేతల పోటా పోటీ. పరిశీలకుల అభిప్రాయాలు తెలుసుకున్న రాహుల్, సోనియా ప్రియాంకలతో మంతనాలు. చివరకు అనుభవజ్ఞుల వైపే మొగ్గు అన్నది వార్త సారాంశం. ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఒక కీలకమైన వార్త కనిపిస్తుంది. 23% బీసీలకు అని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తగ్గనున్న రిజర్వేషన్లు. సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితే కారణం. ఎస్సీ ఎస్టీలకు మాత్రం జనాభా దామాషా మేరకు సీఎం ప్రతిపాదన. తర్వాత ఎన్నికల పై నిర్ణయం. సంక్రాంతికి పంచాయతీకి కొత్త కార్యదర్శులు అన్న ఒక వార్త కనిపిస్తుంది. బీసీలకు గతంలో ఇచ్చిన రిజర్వేషన్లపై గందరగోళమైన పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్లు పెంచాలన్న నిర్ణయానికి సుప్రీంకోర్టు నిలుపుదల చేస్తే ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో నెలకొంది. అదేవిధంగా ఎంపీలు బేఫికర్ అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. సిట్టింగ్లందరికీ మళ్ళీ టికెట్లు. కేసీఆర్ పెద్దపల్లి మల్కాజ్గిరిలోనే కొత్త వాళ్ళు. బీజేపీతో సత్సంబంధాల ప్రచారం ఒట్టిదే. రాష్ట్రం కోసం కేంద్రాన్ని నిలదీయండి. టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కీలక నేత నితిన్ గడ్కరీ చేసిన ఒక కీలక వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మాల్యా మోసగాడు కానే కాదు, 40 సక్రమంగా రుణం చెల్లించాడు. విమానయానంలోకి వచ్చాకే నష్టాలు. ఇప్పుడు ఎగవేతదారుడిగా ముద్ర వేశారు. వ్యాపారంలో కష్టాలు సహజమే. క్షమించి మరోసారి ఛాన్స్ ఇచ్చి తీరాల్సిందే అంటూ ఆయన చేసిన కామెంట్ కనిపిస్తుంది. అమ్మ మాటకే ఓటు అని చెప్పంటూ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాల మీద వార్త కనిపిస్తుంది. సీఎంల ఎంపికలో సోనియాదే పై చేయి. యువకులైన సింధియా పైలట్లపై వైపు రాహుల్ మొగ్గు. సీనియర్లు కమల్నాథ్ గెహ్లాట్ల ఇవ్వాలన్న మేడం. రాహుల్ ఇంటికి చర్చలకు వచ్చిన సోనియా ప్రియాంక ముఖ్యమంత్రి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు అన్నది వార్త. ఇంకొక కీలకమైన వార్త చూసుకుంటే ఓట్లు ఎన్నో డౌట్లు అని చెప్పంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉంది. కొడంగల్ బూత్లలో ఎక్కువ తక్కువలు. 24 కేంద్రాల్లో ఎక్కువ, 17 కేంద్రాల్లో తక్కువ. పొంతనలేని రిటర్నింగ్ అధికారి నివేదిక అన్నది వార్త సారాంశం. మొత్తంగా కొడంగల్ నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కొడంగల్ నియోజకవర్గం తీసుకుంటే దాంట్లో హెచ్చు తగ్గులున్నాయి. అధికారులు చెప్పిన సంఖ్య ఒక తీరుంటే అందులో పోలైన రికార్డు ఒక తీరుంది. ఈవీఎంలో నంబర్ ఇంకో తీరుగా ఉంది. ఇది ఈ విషయంపైనే కాంగ్రెస్ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకుంటే నమస్తే తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను అంతఃకరణ శుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్, ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ, రాజ్భవన్ నిరాడంబరంగా వేడుక, అతిథులతో కిక్కిరిసిన గవర్నర్ నివాసం, కేసీఆర్కు ప్రధాని శుభాకాంక్షలు. అదేవిధంగా కారు ఓట్లు ట్రక్కుకు అని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తుంది. పలు చోట్ల టీఆర్ఎస్కు ఓటమికి ఈ గుర్తే కారణం. కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు. ఇస్త్రీ పెట్టే మంచం గుర్తులతోనూ గందరగోళం. గ్రామీణ ప్రాంతాల్లో తికమక పడ్డ ఓటర్లు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా ఇక పంచాయతీకి సన్నద్ధం. నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్న అధినేత కేసీఆర్, లంబాడి తండాలు ఆదివాసీ గూడాలను పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్ఎస్దే అంటూ ఆయన చెప్పిన మాట. అదేవిధంగా టీడీపీ డమాలంటూ ఒక వార్త కనిపిస్తుంది. ప్రాంతీయ హోదా గయాబ్. 6% 3.5% ఓట్లే లభ్యం. తెలంగాణలో గుర్తింపు రద్దు అయ్యే అవకాశం ఉంది అంటూ వార్త సారాంశం.
ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ ఓట్ల శాతం మాత్రం విపరీతంగా తగ్గింది. సాక్షి ఒకసారి చూస్తే సాక్షిలో వీరి వీరి గుమ్మడి పండు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కేసీఆర్ కొత్త జట్టులో ఎవరుంటారంటూ ఉత్కంఠ. అధినేత అంతరంగం తెలుసుకునేందుకు ఆసక్తి. పాత వారిలో ఎవరు అవుట్, కొత్త వారిలో ఎవరు ఇన్? స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తేలాకే మంత్రుల జాబితా అన్నది వార్త సారాంశం. అదేవిధంగా హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేసిన పరిస్థితి. మధ్యప్రదేశ్కు కమల్ నాథుడే అన్నది ఒక వార్త. అదేవిధంగా కారుకు ట్రక్ బ్రేకులు అన్న ఒక వార్త కనిపిస్తుంది. టీఆర్ఎస్ ఓట్లకు ఓ చిన్నపాటి ఎసరు అని చెప్పను ఒక వార్త. కారులు పోలిన గుర్తు రావడంతో చిన్న పార్టీలు ఈరోజు గందరగోళ పరిస్థితికి చేసి టీఆర్ఎస్కు కొన్ని ఓట్లను చీల్చాయి. టీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులు కొంతమంది ఓటమికి కూడా అవి కారణమయ్యాయి అన్నది వార్తలోని సారాంశం.